అహ్మదాబాద్ లో మోదీ స్టేడియం ఊర్రోతులగబోతోంది ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ కిక్కెవ్వబోతోంది లక్ష మందితో స్టేడియం కిక్కిరిసిపోనుంది ప్రధాని మోదీ మ్యాచ్ను తిలకించబోతున్నారు ఆస్ట్రేలియా నుంచి ఆ దేశ ఉప ప్రధాని మార్లెస్ హాజరుకానున్నారు ఫైనల్ మ్యాచ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది మ్యాచ్ కు ముందు భారత వాయుసేన విన్యాసాలు ఉండబోతున్నాయి సూర్యకిరణ్ ఎయిర్ బ్యాటిక్ బృందం విన్యాసాలతో ఆకట్టుకోబోతోంది ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి వాయుసేన రిహార్సల్స్ నిర్వహించింది తొమ్మిది రకాల విన్యాసాలు అభిమానులను అలరించనున్నాయి ప్లేయర్లకు వినూత్నంగా వాయుసేన సెల్యూట్ చేయనుంది వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్స్ కు సన్మాన కార్యక్రమం ఉండనుంది సాంస్కృతిక కార్యక్రమాలు అలరించనున్నాయి మొదటి ఇన్నింగ్స్ డ్రింక్స్ బ్రేక్లో ప్రీతం చక్రవర్తి ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు ఉండబోతున్నాయి తెలుగు సింగర్ శ్రీరామచంద్ర కూడా ప్రత్యేక ఆకర్షణ కాబోతున్నాడు రెండో ఇన్నింగ్స్ బ్రేక్ లో లేజర్ షో లైట్ షో ఉండబోతున్నాయి మ్యాచ్ కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఢిల్లీ ముంబై నుంచి అహ్మదాబాద్ కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు చెబుతున్నారు ఫైనల్ వరకు సెలబ్రిటీలు పోటెత్తనున్నారు స్టేడియం లోపల మూడు వేల మంది సిబ్బంది విధులు నిర్వహించబోతున్నారు అహ్మదాబాద్ మొత్తం మీద ఆరు వేల మందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు ఉన్నీస్ నవంబర్ కో అహ్మదాబాద్ మే నరేంద్ర మోదీ స్టేడియం వరల్డ్ కప్ ఫైనల్ భారత్ ఓర్ ఆస్ట్రేలియా पुलिस की तरफ से सब तैयारियां यहां कर ली गई हैं इसके लिए हमने काफ़ी एलेबोरेट और डिटेल्ड बंदोबस्ती प्लानिंग की है और इसमें मैं बताना चाहूँगा कि स्टेडियम के अंदर जो बंदोबस्त वगैरह है उसके लिए तीन हज़ार से ऊपर तो स्टेडियम के अंदर है बंदोबस्त उसमें आरएफ की भी एक कंपनी अंदर डिप्लॉय रहेगी